ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటి లాక్ డౌన్ గురించి దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి మహబూబాబాద్ జిల్లాలో 11 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇందులో జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కవర్ చేస్తూ 5 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అదే విధంగా జిల్లా సరిహద్దుల్లో 6 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ 6 కూడా ఒకటి తొర్రూరులో పాలకేంద్రం దగ్గర, మరిపేడలో స్థానంచెర్ల దగ్గర, కురివి ఖమ్మం రోడ్లో కాంపల్లి దగ్గర, ఇల్లంద రోడ్లో గన్నంపల్లి దగ్గర, నర్సంపేట రోడ్లో భూపతిపేట దగ్గర, అదేవిధంగా కే సముద్రం లిమిట్స్లో కోరుకొండ వద్ద మొత్తం కూడా జిల్లా సరిహద్దుల్లోనూ మరియు జిల్లా కేంద్రంలో కూడా 11 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రతి దగ్గర కూడా సఫిషియెంట్ ఫోర్స్ను పెట్టి వాళ్ళకి రోల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఏ వాటికి మనం ఆపాలి, వేటికి ఎగ్జెంప్షన్ అనేది క్లియర్గా తెలుగు ఇంగ్లీష్లో ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా జీవో నెంబర్ 102 ప్రకారము నిన్న మనకి అన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఎవరైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో వాళ్ళకి ఎలో చేయడానికి మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇంకా ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ ఫండ్లు కావచ్చు, తర్వాత నేషనల్ హైవేస్ మీద కూడా గూడ్స్, ఎసెన్షియల్ మిల్క్, వెజిటేబుల్స్ ఇవన్నిటి కూడా ఎలో ఉంటుంది. అదేవిధంగా హైవే మీద పెట్రోల్ బంక్స్ కూడా ఎలో ఉంది. వీటన్నింటి కూడా చూసుకుంటూ తర్వాత ఏదైతే అత్యవసర పరిస్థితి ఉంటుందో వాళ్ళు ఐడి కార్డు క్యారీ చేసుకోవాలి. ఐడి కార్డు చూపించి మాత్రమే పోవాలి తప్ప మేము అది ఇది అని చెప్పేసి అంటానికి లేదు. బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఐడి కార్డు క్యారీ చేయాలి. ఏటీఎంస్, బ్యాంక్స్ కూడా కంటిన్యూగా పనిచేస్తాయి. ఎవరికైతే ఎలో ఉంటుందో వాళ్ళకి చేస్తాం, ఎవరికైతే ఎలో లేదో వాళ్ళని ఆపుతాం. కాబట్టి ఈ మధ్య ఫ్రిక్షన్ వచ్చినప్పుడు కూడా పోలీసుకి సహకరించాలి. అదేవిధంగా కోవిడ్ టెస్టింగ్ నడుస్తుంటుంది, వ్యాక్సినేషన్ నడుస్తుంటుంది, వాళ్ళకు కూడా ఎలో ఉంటుంది. జిల్లాలో పనిచేసే అధికారులు అందరూ కూడా ఐడి కార్డు క్యారీ చేయాలి. వాళ్ళకు సంబంధించిన వెహికల్స్ ఉంటే వాళ్ళ యొక్క విండో స్క్రీన్ మీద పాస్ దాని మీద అతికించుకొని పోలీసు అడిగినప్పుడు ఆగి సమాధానం చెప్పి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పాస్ సిస్టమ్ అనేది కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఎవరైనా సరే మన జిల్లా నుంచి బయటికి పోవాలన్నా, ఇంకా వేరే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నప్పుడు సిటిజన్స్ పబ్లిక్ ఎవరైతే పాస్ చేసి ఉంటుందో వాళ్ళు ఆన్లైన్లో పోర్టల్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా ఆన్లైన్లోనే మేము పాస్ ఇవ్వటం, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ పోస్ట్లో చూపిస్తే సరిపోతుంది. దీన్ని అందరూ కూడా గమనించాలి. అయితే మనం ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్ కూడా మీరు మన 9866996 ఒక డిఎస్పీని మనం రమేష్ అనేటువంటి డిఎస్పీని నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఈ పాస్ల గురించి ఎసెన్షియల్ గూడ్స్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే పాస్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి పాస్ రాకపోయినా పాస్ ఎట్లా అప్లై చేసుకోవాలనే దాని మీద కూడా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ డిస్ట్రిక్ట్ కేంద్రంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెంబర్ కూడా 9440700519. ఈ రెండు నెంబర్లకి కాంటాక్ట్ చేసినట్లయితే ఎవరికన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరుగుతున్నది. ఈ షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నాం కాబట్టి ఆ టైంని మీరు చూసుకోవాలి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒక 5-10 నిమిషాలు డిలే అయింది. 10 గంటలు అంటే వాళ్ళకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం తీసుకునే పరిస్థితి వచ్చింది. రేపటి నుంచి కనుక 9:45 నుంచే వాళ్ళు రెడీ చేసుకొని 10కి క్లోజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మిగతా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా టైం ప్రకారం ఫాలో కావాలి. మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా మన ఎఫెక్టివ్ పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. 18 టీమ్స్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. 11 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈరోజు నుంచి 10 రోజుల వరకు ఈ యొక్క లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించి మీ యొక్క విధి నిర్వహణలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.